రక్షణ రంగంలో కీలకమైనటువంటి పరిశోధనలు చేస్తున్నటువంటి డిఆర్డిఓ మరింత వేగంగా పనిచేస్తోంది. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి అవసరాల రీత్యా ఇప్పటికే 13 రకాలైనటువంటి క్షిపణుల పరీక్ష అవన్నీ సక్సెస్ కావడం అన్నటువంటిది కీలకమైంది. అలాంటి సందర్భంలో తాజాగా మరొక కీలకమైనటువంటి పరీక్షకి రెడీ అవుతోంది అస్త్ర ఎయిర్ కాంబ్యాట్ మిస్సైల్. ఇది తేజస్ నుంచి ప్రయోగించడానికి రెడీ అవుతుంది. తేజస్సు భారతదేశానికి సంబంధించినటువంటి తేలికపాటి యుద్ధ విమానమే. అదే సందర్భంలో అస్త్ర కూడా భారతదేశమే తయారు చేసుకున్నటువంటి. ఇక్కడ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి స్వీయ నిర్వహణ అన్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా విదేశాల నుండి కొనుగోళ్లు తగ్గించి స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తున్నటువంటి దశలో శరవేగంగా జరుగుతున్నటువంటి మార్పులలో ఇది కీలకమైనటువంటిది. ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అస్త్ర విల్ సూన్ బి టెస్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ హోమ్ గ్రోన్ ఫైటర్ తేజస్. ఇది లేటెస్ట్గా డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి సమాచారం. గాలిలో నుండి గాలిలోని విమానాలని కూల్చివేసేటువంటి అస్త్రాక్షిపణులకు సంబంధించినటువంటి పరీక్ష మన భారతదేశమే తయారు చేసినటువంటి తేజస్ నుండి జరగబోతోంది. అదే సందర్భంలో దీంట్లో మరొక కీలకమైనటువంటి అడుగు కూడా ఇవ్వబోతుంది. డిఆర్డిఓ ఆల్సో ప్లాన్స్ టు బిగిన్ టెస్టింగ్ ద మార్క్ 2 వెర్షన్ ఆఫ్ అస్త్ర విత్ ఎ రేంజ్ ఆఫ్ 160 కిలోమీటర్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ఓ పక్కన ఇది ప్రారంభ దశ అయితే రెండవ దశకు కూడా రెడీ అయిపోతుంది. 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని ధ్వంసం చేసేటువంటిది. అంటే దాదాపుగా పాకిస్తాన్ కానీ చైనాకి ఏదైతే ఇప్పుడు హిమాలయాలలో ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి చైనాని ఇద్దరిని టార్గెట్ చేయడానికి ఉపయోగపడేటువంటిది గాల్లో నుంచి గాల్లోనే విధ్వంసం సృష్టించగలిగినటువంటి క్షిపణులకు సంబంధించినటువంటి పరిశోధనలు కూడా త్వరలోనే జరగబోతున్నాయి. ఇది సక్సెస్ అయితే భారతదేశం మరొక అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది.